ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మరి ఒకసారి మీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ దినాన మిమ్మల్ని కలుసుకోవడానికి మన రక్షకుడు ప్రభునైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. ఈ దినాన మన ధ్యాన భాగముగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మన ధ్యాన భాగంగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చిన్న ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం కొరకై ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నాయనా మీ వాక్యమును పంచుకోవడం కొరకై మీరు ఇచ్చిన మరి యొక్క ప్రశస్తమైన అమూల్యమైన ఈ సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను. ఎవరైతే ఈ వాక్యమును వింటూ ఉన్నారో వారి జీవితాల్లో కార్యసిద్ధిని కలిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వాక్యమును వివరించుటకు కావలసిన ఆత్మ నడిపింపు సహాయం అనుగ్రహించి మీరే మాట్లాడి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనం చదివిన వాక్య భాగంలో నుండి నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ భాగము మనకు బాగా సుపరిచితమైనటువంటి భాగం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనము చదివాము, విన్నాము. అయినా ఈ దినాన ఈ భాగంలో నుండి మరికొన్ని నూతనమైన సంగతులు మీ దృష్టికి తేవాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు 2 పత్రికలు రాశాడు. 2 పత్రికల్లో మొదటి పత్రికలో వ్రాయబడినటువంటి విషయాలు మరి వారిలో ఉన్నటువంటి లోపములు సరిచేస్తూ రాసినటువంటి విషయాలు, 2వ పత్రికలో వారిని ప్రోత్సహిస్తూ నిరుత్సాహపడకుండా వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ రాసినటువంటి విషయాలు 2వ పత్రికలో మనం చూడగలం. అయితే ఈ 2వ పత్రికలో యేసు ప్రభు యొక్క భూలోకానికి రావడానికి సంబంధించిన విషయాన్ని గురించి మనం ఈ దినాన ఒక మాట మనం చదువుకున్నాం. అందులో అపొస్తలుడైన పౌలు, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని అన్నాడు. మీరు ఎరుగుదురు కదా అనే మాట వాడడంలో వారికి ముందుగానే తెలుసు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. కానీ కొరింథీయులకి ముందుగానే కొన్ని విషయాలు తెలుసు అనేది మరి కొరింథీ పత్రికలో మనం చదవటం వలన మనకు అర్థమవుతా ఉన్నది. వారు ఏమేమి ఎరిగి ఉంటున్నారు, ఏం తెలుసు వాళ్ళకి అంటే, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇలా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఇది కూడా వాళ్ళకి తెలుసు కనుక మీరు ఎరుగుదురు కదా అన్నట్టుగా ఆ మాట వాడాడు. 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా అని వాడాడు. తర్వాత 9వ వచనం, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అనే మాట వాడాడు. అదే 6వ అధ్యాయం 19వ వచనం, మీరు దేవుని మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అనే మాటలు వాడాడు. అంటే ఎరుగరా అని అంటే మీకు తెలుసు కదా, మీరు ఎందుకు మర్చిపోయారు అన్నట్టుగా, ఒకవేళ మీరు మర్చిపోయారా ఏంటి అన్నట్టుగా మీరు ఎరుగరా అనే పదాన్ని వాడాడు. అయితే కొరింథీయులకు ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసు అనేది ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉన్నది. ఎలా తెలుసు వీళ్ళకి ముందుగా ఈ విషయాలు అంటే, అపొస్తలుడైన పౌలే వారికి బయలుపరిచాడు. అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించినప్పుడు ఆయన మరి రక్షింపబడిన దేవుని పిల్లల మధ్య జ్ఞానమును బోధించాడు. ఆయన రక్షణ లేని వారికి సువార్త బోధించాడు, రక్షింపబడిన వారికి దేవుని జ్ఞానాన్ని గురించినటువంటి లోతైన సంగతులు వారికి ఆయన బోధించాడు. అయితే వారికి బోధించినప్పుడు ప్రయోజనకరమైనది ఏది కూడా ఆయన దాచుకోనకుండా తనలో ఉన్నటువంటి లోతైన విషయాలన్నీ ఆయన వారికి బోధించాడు. ఈ విషయాన్ని అపొస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఆయనే స్వయంగా ఇలా చెప్పాడు. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగా ఇంటింటను మీకు తెలియజేయించు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకు గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అన్నాడు.
ఆయన ప్రయోజనకరమైనది ఏది కూడా దాచుకోలేదంట. బహిరంగముగా ఇంటింటా కూడా మరి ప్రయోజనకరమైన విషయాలన్నిటినీ ఆయన బోధించాడు. అంత మాత్రమే కాదు, 27వ వచనంలో చెప్పాడు, దేవుని సంకల్పం అంతయు మీకు తెలియకుండా నేనేమీ దాచుకొనలేదు అన్నాడు. కనుక అపొస్తలుడైన పౌలుకి ఏ ఏ సంగతులు భక్తికి సంబంధించిన సంగతులు తెలుసో అవన్నీ కూడా రక్షింపబడినటువంటి దేవుని పిల్లలకి ఆయన బోధించినట్టుగా మనం చూడగలం. కనుక పౌలు యొక్క పత్రికలు మనం చూస్తూ ఉంటే ఎన్నో మనకి మన యొక్క మనస్సుకి గ్రాహ్యము కానటువంటి అనేక సంగతులు అందులో వ్రాయబడ్డాయి. కనుక పౌలు తన పత్రికలన్నిటిలో అనేకమైన విషయాలు, లోతైన సంగతులు, ఆయన సంఘ సంబంధమైన ప్రభు యొక్క ఆగమనానికి సంబంధించిన అనేక సంగతులు, సిద్ధాంత పరమైన విషయాలు, అనేక సంగతులు ఆయన తన పత్రికలో రాశాడు. ఆయన బోధించినటువంటి కాలంలో కూడా మరి అనేక విషయాల్ని నమ్మినటువంటి పిల్లలకి ఆయన బోధించాడు. అందుకని కొరింథీ పత్రికలో పౌలు ఈ ఉత్తరం రాస్తూ, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా అనే మాట వాడాడు. కనుక వాళ్ళకి ఎలా తెలుసు, అపొస్తలుడైన పౌలు బోధించడం వలన వారికి తెలుసు అనే సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఏమి ఎరుగుదురు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కృపను వారు ఎరుగుదురు అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక యేసుక్రీస్తు కృపను వారు ఎలా ఎరిగి ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కృప అనేటువంటి పదాన్ని మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక కృప అనేటువంటి పదం దాని అర్థం ఏంటంటే అయోగ్యులను యోగ్యులుగా చేయటం, అనర్హులను అర్హులుగా చేయటం, దూరస్తులను సమీపస్తులుగా చేయటం. ఇక ఎన్నటికీ కూడా వీళ్ళు దేవుని దగ్గరకు రావడానికి వీలు లేని వారు అనుకున్న వ్యక్తులను తన దగ్గరకు తెచ్చుకోవడమే కృప అనేటువంటి దానికి అర్థమై ఉన్నది. కనుక బైబిల్లో ఎలా ఎరుగుదురు వాళ్ళు దేవుని కృపను అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో తన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చాలా కరాకండిగా చెప్పాడు. ధర్మశాస్త్రములో కూడా ఇటువంటి విషయాలు వ్రాయబడ్డాయి. కనుక ఇస్రాయేలు సమాజంలో వారు చేరడానికి వీలు లేదు అని ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. అపొస్తలుడైన పౌలైతే వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అని ఖచ్చితంగా అపొస్తలుడైన పౌలు తేల్చి చెప్పాడు. 11వ వచనంలో, మీలో కొందరు అట్టివారి ఇంటిది అని అన్నాడు అనమాట. మీలో కొందరు అట్టివారు, అట్టివారు అని అంటే ఈ పైన ఉన్నటువంటి దుర్లక్షణాలు కొరింథీలో ఉన్నటువంటి వ్యక్తులలో కూడా వారిలో ఉన్నవి అని చెప్పాడు. కనుక కొరింథీయులు ఇటువంటి దుర్లక్షణాలు కలిగిన వారు, వారు దేవుని రాజ్యానికి చేరడానికి వారు అర్హులు కాదు అని అపొస్తలుడైన పౌలు చాలా ఖచ్చితంగా ఈ విషయాన్ని బోధిస్తూ వచ్చాడు. అయితే కింద ఎలా చెప్పాడు, మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి తిరి అని అన్నాడు. ఒకప్పుడు వాళ్ళు దేవరాజ్యానికి అర్హులు కారు, యేసు ప్రభు ద్వారా వారు అర్హులుగా చేయబడ్డారు. అదే దేవుని కృప. అనర్హులు అర్హులుగా చేయబడ్డమే దేవుని కృప. కనుక దూరస్తులుగా ఉన్నవారు సమీపస్తులుగా చేయబడ్డమే అది యేసు ప్రభు యొక్క కృప. ఈ కృపను ఈ కొరింథీ సంఘస్థులు అనుభవించారు అనే విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. కనుక కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా అని అన్నాడు. కనుక ఇటువంటి కృపను మీరు ఎరుగుదురా? ఆయన కృపను మీరు పొందారా? అటువంటి అనుభవాన్ని మీరు పొందారా? ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఆయన తన కృపను మన మీద కుమ్మరించాలని ఆయన ఆశించాడు. కనుక ఇటువంటి కృపను మీరు పొందారా? ఆయన రాజ్యానికి వారసులయ్యారా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. వీళ్ళు కొరింథీయులు అనర్హులు, యేసుక్రీస్తు ద్వారా వారు అర్హులుగా చేయబడి వారు యేసుక్రీస్తు యొక్క కృపను వారు అనుభవించినట్లుగా ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. ఇంకా పౌలు ఇంకేం చెప్తూ ఉన్నాడు అని అంటే, ఇదే కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన
ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అని అన్నాడు. ఇందులో కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ధనవంతుడై ఉండి అన్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తు. ఆ వచనము యేసుక్రీస్తుకు సంబంధించిన వచనం. ఆయన ధనవంతుడు. మనం ఎప్పుడైనా ఆలోచించామా యేసుక్రీస్తు ధనవంతుడు అనే విషయాన్ని? మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనకు కనబడేదంతా ఆయన భూలోక జీవితాన్ని గురించి ఆలోచిస్తాం. ఆయన పుట్టినప్పుడు పేదరికాన్ని, జీవించినప్పుడు పేదరికాన్ని, మరణించినప్పుడు పేదరికాన్ని అనుభవించిన ఈ విషయాలే మన మనసులో తారడుతూ ఉంటాయి. కానీ ఆయన ధనవంతుడు అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆయన ఈ లోకానికి రాకమునుపో ఆయన ధనవంతుడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే రాకమునుపో వేరొక చోట ఉన్నాడు, అదే పరలోకము, అది ధనవంతమైనటువంటి ప్రదేశం. ఆయన ఏమై ఉన్నాడు అని అంటే ఆయన ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అనే విషయం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభువు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని అన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు అనేది బైబిల్లో మనం అనేక సార్లు చదువుతున్నటువంటి సత్యమై ఉన్నది. యేసుక్రీస్తు సకల యుగములలో రాజు అని, అక్షయుడు, అద్వితీయుడు అని ఆయనకు ఉన్నటువంటి పేర్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువు ఈ లోకానికి రాకమునుపు ఆయన ధనవంతుడు అనే విషయం బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఎలా ధనవంతుడు అని అంటే సర్వలోకాన్ని సృజించింది ఆయనే అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. యోహాను సువార్త మొదటి అధ్యాయం 2-3 వచనాలు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. కనుక మనం బంగారమైన, వజ్రాలైన, వెండైనా, ఆ తర్వాత రాగి, ఇత్తడి, ఇనుము ఇలాంటి వస్తువులు ఇవన్నీ కూడా భూమిలో నుండి మరి తీయబడతా ఉంటాయి. అయితే ఈ భూమిని ఎవరు సృజించారంటే ఆయనే సృజించాడు. ఆది కాండ మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. కానీ యేసు ప్రభువే సమస్త సృష్టికి ఆయన మూలాధారుడు, సృష్టికి ఆధారభూతుడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రపంచములను ఆయనే నిర్మించాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక ధనము అంతా కూడా ఆయన వల్లే సృజించబడింది. ఆయన అన్నాడు, భూమియు దాని వైశాల్యమును నావే అన్నాడు. వెండి నాది, బంగారం నాది, 1000 కొండల మీద పశువులన్నీ నావి అని కీర్తన గ్రంథంలో ఆయన పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ధనవంతుడు అనే మాట బైబిల్లో మనం చూస్తే ఆయన సకల యుగములలో కూడా ఆయన అందరికంటే ధనవంతుడు అనే సత్యం బైబిల్ మనకి స్పష్టంగా బోధిస్తా ఉన్నది. అయితే ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడు ఆయన అని బైబిల్ చెప్తా ఉన్నది. మన కొరకు దరిద్రుడు ఆయన, ఆయన ధనవంతుడు, మన కొరకు దరిద్రుడు ఆయన. ఎందుకు దరిద్రుడు ఆయను అంటే మనము ధనవంతులుగా చేయబడాలని, ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడాయను అనే మాటలు రాయబడ్డాయి. ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను అని అంటే ఎలా దరిద్రుడయ్యాడో బైబిల్లో రాయబడి ఉన్నది. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనంలో ఆయన పుట్టినప్పుడు జరిగిన విషయాన్ని గురించి, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని రాయబడి ఉన్నది. ఆయన పుట్టినప్పుడు ఆయన పరుండబెట్టడానికి సత్రములో స్థలము లేదు అనే విషయం బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనం, అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారునికి తలవార్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పారు. ఆయన భూమి మీద ఆయన దరిద్రుడిగా అటువంటి జీవితాన్ని ఆయన అనుభవించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన మనుషుల పోలికి చొప్పున దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఆయన రిక్తునిగా తను తాను తగ్గించుకొని మానవ శరీరాకారంతో ఆకారమందు మనుష్యుడిగా కనబడి
ఆయన ఈ లోకంలో జీవించాడని వ్రాయబడి ఉన్నది. ఎవరి కొరకు అనంటే మన నిమిత్తం అని బైబిల్ గ్రంథం స్పష్టంగా ఈ సత్యాన్ని బోధిస్తా ఉన్నది. యేసు ప్రభువారు భూమి మీద పుట్టిన, జీవించిన, మరణించిన, తిరిగి లేచిన, ఇవన్నీ ఎవరి కొరకు అనంటే మన కొరకే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కొరకు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో భక్తుడు, యెషయా భక్తుడు ఇలా చెప్పాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అన్నాడు. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అని అన్నాడు. ఈ వచనాలన్నిటిలో మన నిమిత్తం మన అతిక్రమాలు, మన వ్యసనాలు, మన యొక్క దోషములు, మన రోగములు అనే మాటలు వ్రాయబడ్డాయి. 6వ వచనం 3వ లైన్లో, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అన్నాడు. కాబట్టి మన దోషాలు, మన అపరాధాలు, మన రోగములు, మన బాధలు అన్నిటిని ఆయన భరించాడు, మన కొరకే ఆ త్యాగాన్ని చేశాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక ఆయన ధనవంతుడు మన నిమిత్తం దరిద్రుడిగా ఆయన మారాడని బైబిల్ చెప్తా ఉన్నది. ఎందుకు మన నిమిత్తం దరిద్రుడిగా మారాడు అనంటే మనలను ధనవంతులుగా చేయడానికి అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పబడతా ఉన్నది. అంటే యేసు ప్రభుని నమ్మిన వారు దరిద్రతలో నుండి ధనము అనేటువంటి స్థితిలోనికి, ధన సంపన్నమైన స్థితిలోనికి రావడానికే యేసు ప్రభువారు మన నిమిత్తము ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసు ప్రభువు నమ్మిన దరిద్రులందరూ కూడా ధనవంతులుగా అవుతారు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఈ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, మరి యేసు ప్రభువు నమ్మిన వారందరూ కూడా ధనవంతులు అయ్యారా అని ఒకసారి మనం ఆలోచించాలి. యేసు ప్రభువు నమ్మిన వారందరూ ధనవంతులు అయ్యారా? ఈ వచనములో మన ధనవంతులుగా చేయడానికే ఆయన దరిద్రుడయ్యాడు అని బైబిల్ చెప్తుంటే, ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు అది వాస్తవమే. మన ధనవంతులుగా చేయాలి అది ఆయన కూడా సంకల్పం, అది కూడా వాస్తవమే. మరి ఆయన నమ్మిన వారందరూ కూడా అంటే మనం అందరం కూడా ధనవంతులం అయ్యామా అని ఒకసారి ఆలోచించాలి. కనుక బైబిల్లో మనం లూకాసువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు యేసు ప్రభువల ధనవంతుడయ్యాడా, లేక లాజరు యేసు ప్రభువల ధనవంతుడయ్యాడు? ఎవరు ధనవంతులయ్యారు, ఎవరు యేసు ప్రభు యొక్క సంకల్పాన్ని నెరవేర్చిన వారిగా ఉంటున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. కనుక మనం ధనవంతులుగా చేయడానికి యేసు ప్రభు దరిద్రుడయ్యాడు అనే మాట ఖచ్చితమైతే, మరి ధనవంతుడు యేసు ప్రభు నమ్మకుండానే ధనవంతుడయ్యాడు, లాజరు యేసు ప్రభు నమ్మి కూడా దరిద్ర జీవితాన్ని అనుభవించాడు, దరిద్రుడుగానే మరణించాడు, మరి వాక్యానికి అక్కడున్న హోలికకు చాలా వ్యత్యాసం. మన జీవితాన్ని ఆలోచిస్తే యేసు ప్రభు నమ్మిన మనలో మరి విపరీతమైనటువంటి ధనమంటూ ఏమీ లేదు. సాదా సీదా జీవితాన్ని మనం కలిగి ఉంటున్నాం. కొన్ని కొన్నిసార్లు ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి, ఇది ఇరుకు మార్గము అని మనం అర్థం చేసుకుంటున్నాం. కొన్నిసార్లు అప్పులు ఎదుర్కొంటున్నాం, అనారోగ్యాలు ఎదుర్కొంటున్నాం, సమస్యలు ఎదుర్కొంటున్నాం. కనుక మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ ఇబ్బందులన్నింటిలో కూడా మనం వెళ్ళవలసినదే అని బైబిల్ కూడా మనకు బోధిస్తా ఉన్నది. మరి ఆయన మనం ధనవంతులుగా చేయడానికి దరిద్రుడయ్యాడు అని ఇక్కడ పౌలు ఎందుకు చెప్పాడు? ఎలాగా, ఏ ధనాన్ని గురించి చెప్పాడు అని ఒకసారి మనం ఆలోచించేయాలి. అపోస్తలుడైన పౌలు ఆయన కొరింథి 2వ పత్రికలోనే 4వ అధ్యాయము 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఇలాగా జ్ఞాపకం చేశాడు. కొరింథి 2వ పత్రిక 4:7, అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఇక్కడ ఐశ్వర్యము అనే మాట మనం చూస్తున్నాం. మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు, మేము మట్టి ఘటాలము, మాకు ఈ ఐశ్వర్యం కలదు అని అన్నాడు అపోస్తలుడైన పౌలు. మేము ఐశ్వర్యం కలిగిన వారం అనే మాట వాడాడు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు, అదే కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చివరి 2 లైన్లు మనం చూద్దాం. దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారం, దరిద్రులమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించు వారం. అంతకుముందేమో మాలో ఐశ్వర్యం ఉన్నది అని చెప్పాడు, ఇక్కడేమో దరిద్రులాగా మేము కనబడుతున్నాం అన్నాడు. ఇంకొక మాట ఏమో అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంటున్నా అనే మాటలు వాడుతూ వచ్చాడు. ఇవన్నీ మనకు ప్రశ్నలు రేకెత్తించేటువంటి మాటలే. మాలో ఐశ్వర్యం ఉన్నది అనే మాట బాగానే ఉంది, కానీ దరిద్రులుగా కనబడుతున్నాం అని అన్నాడు అనమాట.
అంటే ఐశ్వర్యం ఉంటే మరి దరిద్రుడు ఎలా కనబడుతున్నాడు? సరే, దరిద్రుడుగా కనబడుతున్న వ్యక్తి అనేకులకు ఎలా ఐశ్వర్యాన్ని కలుగు చేశాడు అనే ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇంతకీ తనలో ఉన్న ఐశ్వర్యం ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. కనుక తనలో ఉన్న ఐశ్వర్యం ఏంటి అనే విషయాన్ని ఆలోచించేస్తే బైబిల్ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో యాకోబు భక్తుడు ఇలా చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. తను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడేర్పరచుకొనలేదా అన్నాడు. ఇది ఐశ్వర్యం. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేశాడు. అంటే పౌలులో ఉన్న ఐశ్వర్యం ఏంటి అంటే విశ్వాసము అని మనకు అర్థమవుతుంది. మట్టి కట్టల్లో ఉన్న మహిమైశ్వర్యం ఏంటి అంటే విశ్వాసము. అంటే విశ్వాసము ఐశ్వర్యమా అంటే అవును అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక ఈ దినాల్లో ఎంత డబ్బు ఉంటే ఉపయోగం అండి, కనుక అది అక్కరకరానేటువంటిదిగా ఉన్నది. కానీ విశ్వాసం ఉంటే అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా అది నీకు అక్కరకు రాగలిగినది. కనుక బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు ఒక కనాను స్త్రీ యేసుప్రభు దగ్గరకు వచ్చి నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది అని చెప్పింది. బాగు చేయమని అడిగింది, ఆయన మాట్లాడలేదు. శిష్యులు అన్నారు ఆమెను పంపించేయకూడదా త్వరగా అని. ఆయన ఏం చెప్పాడంటే పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయడం తగదు కదా అని అన్నాడు. నేను దర్శించిన ఇస్రాయేలీల యొద్దకే గొర్రెల వద్దకే వచ్చాను నేను అని చెప్పాడు ఆయన. అయినా ఆమె బాధపడలేదు. ఆమె అన్నది కదా పిల్లల దగ్గర ఉన్న రొట్టె ముక్కలు తింటూ ఉండగా పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం అది యుక్తమే కదా. కనుక అలాగే నా కుమార్తెను బాగు చేయమని అడిగింది. యేసు ప్రభువు అన్నారు, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని. నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అనే మాట వాడుతూ వచ్చాడు. అలాగే బైబిల్లో మనం చూసినప్పుడు అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసము నిన్ను రక్షించాను, నీ విశ్వాసము గొప్పది అనే మాటలు మనం ఆలోచిస్తే అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యము విశ్వాసం, మనలో ఉండే విశ్వాసం అని బైబిల్ మనకు తెలియజేస్తా ఉన్నది. కనుక బైబిల్ చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అని వ్రాయబడి ఉన్నది. కనుక బైబిల్ గ్రంథంలో 3.5 సంవత్సరాలు కరువు దినాలు ఏలీయా ఎలా పోషింపబడ్డాడు అంటే విశ్వాసం ద్వారా. సారెపతు విధవరాలు ఎలా పోషింపబడింది అంటే విశ్వాసం ద్వారా. ఎర్ర సముద్రులు ఎలా నడవగలిగారు విశ్వాసం ద్వారా. ఎరికో గోడలు ఎలా కూల్చగలిగారు విశ్వాసం ద్వారా. సింహాల నోళ్ళని ఎలా మూయగలిగారు, అగ్ని బలమని ఎలా చల్లార్చగలిగారు, రాజ్యాన్ని ఎలా జయించగలిగారు అని అంటే వాళ్ళు విశ్వాసము ద్వారా ఈ కార్యాలన్నీ చేశారని ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. ఇంకా అదే అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుట అసాధ్యం అని వ్రాయబడి ఉన్నది. కనుక నీలో ఉన్న విశ్వాసమే నీ గొప్ప ఐశ్వర్యం. కనుక నీకు ధనము చేయలేని పనులు నీ విశ్వాసం చేయగలదు. కనుక నీలో ఉన్న ఐశ్వర్యమే విశ్వాసం. కనుక విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని అన్నాడు. ఆ విశ్వాసమే అసాధ్యమైన వాటిని సాధ్యం చేయగలిగినది. అటువంటి విశ్వాసము అనే ఐశ్వర్యాన్ని ఆయన బాలో ఉంచాడని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. కాబట్టి యేసు ప్రభు నమ్మిన వారు ఇహలోక సంబంధమైన ధనవంతులు కాదు, కానీ విశ్వాస విషయంలో ధనవంతులు వారు. విశ్వాస విషయంలో ఐశ్వర్యవంతులు. ఆయన మనలో గొప్ప విశ్వాసం ఇచ్చాడు. అది ఏంటి అని అంటే మన పాపముల కోసం చనిపోయి తిరిగి లేచాడు. అంత మాత్రమే కాదు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ఉండే స్థలములో మనం కూడా ఉండడానికి, మనల్ని తీసుకొని వెళ్ళడానికి మధ్యాకాశానికి త్వరగా రాబోతుంటున్నాడు. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసమే గొప్ప ఐశ్వర్యం అని బైబిల్ చెప్తుంది. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 2:5లో చెప్పాడు, ఒకటి విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు, రెండవది తను ప్రేమించు వారికి తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అన్నాడు. వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేనికి వారసులము? ఆయన రాజ్యానికి అని చెప్పాడు. ఆయన రాజ్యం ఎలాంటిది? అంతము లేనిది, అది అక్షయమైనది, క్షయము కానిది, నిర్మలమైనది, వాడవారనిది, నిత్యము ఉండనది, బంగారు వీధులతో వజ్రాలు వైడూర్యాలతో కట్టబడినటువంటి రమ్యమైన పట్టణానికి మనమే వారసులము అని బైబిల్ మనకు తెలియజేస్తా ఉన్నది. ఆయన మనకు తండ్రి, దానికి మన వారసులము, స్వాస్థ్యకర్తం, స్వాస్థ్యానికి హక్కుదారులం అనే విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తా ఉన్నది. ఈ లోపల దరిద్రులుగా ఉన్న పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యానికి
మనల్ని వారసులుగా చేసిన మన దేవుడు ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కృపను మన పట్ల కనపరిచాడు అని అంటే, ఇటువంటి కృపను కొరింథీ సంఘస్థులు వాళ్ళు ఎరిగిన వారిగా ఉన్నట్టుగా, గ్రహించిన వారిగా ఉన్నట్టుగా పౌలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని ఆ విషయంలో ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం యేసుప్రభువారు ఆయన దరిద్రునిగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడని బైబిల్లో రాయబడి ఉన్నది. ఒకటి, విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయడానికి. రెండవది, తన రాజ్యానికి వారసులుగా చేయడానికి. ఆయన మహిమను విడిచి ఆయన మట్టి దేహమును ధరించి భూమి మీదకు వచ్చి మన కొరకు వేదన, అవమానము, నిందలు, శ్రమలు అనుభవించి ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచి మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోయాడు. కనుక మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి. ఇప్పుడు మనం ఎవరు అంటే భాగ్యవంతులం. బైబిల్ చెప్తా ఉన్నది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయంలో మోషే భక్తుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి మాట ఈ విధంగా వాడాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం 33:29, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు అన్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. మనల్ని ఎంతో భాగ్యవంతులుగా చేశాడు, అది యేసు ప్రభు ద్వారా మనకు దొరికిన భాగ్యం. ఇటువంటి భాగ్యాన్ని నువ్వు పొందావా? ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి మాత్రమే తృప్తి పొందుతూ ఆనందిస్తూ ఉంటున్నావా? ఒకసారి ఆలోచించి మనల్ని ఆ విషయంలో ధనవంతులుగా భాగ్యవంతులుగా చేయడానికి యేసయ్య శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. దాన్ని క్రిస్మస్ అని మనం జరుపుకుంటున్నాం, ఏటేటా జరుపుకుంటున్నాం. కానీ ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చని వారిగా ఉంటే ఆయన రావడంలో ఉన్నటువంటి సంకల్పాన్ని మనం గ్రహించని వారిగానే ఉంటాం. కానీ ఈ దినానైనా ఈ విషయాన్ని గ్రహించి ఇంకా నువ్వు దేవునికి దూరంగా ఉంటే ఆ కృపను పొందుకోవాలని, ఆయన కృపాస్తాలు చాచి ఉండగా ఈనాడైనా ప్రభు దగ్గరికి రావాలని ప్రభునామని మాటలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మలను ధనవంతులుగా ఐశ్వర్యవంతులుగా చేయడానికి మా నిమిత్తం ధనవంతుడైన మీరు నేను ఈ లోకానికి దరిద్రునిగా వచ్చారని మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. విశ్వాస విషయంలో భాగ్యవంతులు గాను, నేను నీ రాజ్యానికి వారసులు గాను మమ్మల్ని చేయాలనేది మీకున్న సంకల్పం. అందు బట్టి వందనాలు. ఇంకెంతమంది అయితే మీకు దూరంగా ఉండి పాపం అనే దరిద్రతలో, నేను తండ్రి శాపము అనే దరిద్రతలో ఉంటున్నారో, దాని నుంచి వారు విడుదల పొందడానికి మీరే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైస్ ద లార్డ్.